హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పొద్దున్నే టిఫిన్ చేయాలి, ఆఫీస్ టైం అవుతుంది, అలాగే స్కూల్ టైం అవుతుంది కాబట్టి కంపల్సరీ టిఫిన్ తినకుండా అయితే బయటకు వెళ్ళరు. అలాంటి వాళ్ళకి టిఫిన్ చేసి మళ్ళీ చట్నీ చేసి ఇడ్లీ దోశ ఏదో ఒకటి చేస్తాం కదా, దాంట్లో చట్నీ చేయాలంటే పల్లీలు వేయించాలి, పౌడర్ చేసుకోవాలి, ఇదంతా చాలా ప్రాసెస్ ఉంటుంది. మెయిన్గా అమ్మలకైతే చాలా కష్టం అనమాట, రెండు పొయ్యిలు ఉన్న వాళ్ళకి ఇంకా కష్టం. దానికోసం అనేసి ముందే రెడీగా చేసి పెట్టుకుంటే చట్నీ పౌడర్ అనేది మనకి ఈజీ ప్రాసెస్లో అయిపోయేలా నేను చూపిస్తాను. పని కూడా ఈజీగా ఉంటుంది, టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు, అడావిడి అస్సలు ఉండదు అనమాట. ఈ చట్నీ పౌడర్ ఎలా చేసుకోవాలో మనకి ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు దీన్ని. అది మొత్తం మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు దీనికైతే ఏమేమి కావాలో మీకు చూపించేస్తాను, ఫస్ట్ అయితే చూసేద్దాం. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసిన తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నేను ఇలాగే మూడేసుకునే ఉన్నాను, నేను కూడా పొద్దున్నే చేస్తున్నాను, మీకు కూడా కొంచెం ఉపయోగపడుతుంది అనేసి నేను ఇలాగే షూట్ చేస్తాను. ఓకేనా? ఓకే అండి, చెప్పాను కదా ముందు అదనమాట ప్రాసెస్ వచ్చేసి. దీనికి ఏమేమి కావాలో చట్నీకి మేము ముందుగా చూపిస్తాను. దీంట్లో వచ్చేసి 1.5 కప్పు వరకు పల్లీలు తీసుకున్నాను, అలాగే 1 కప్పు పుట్నాల పప్పు, అలాగే కారానికి సరిపడా మిర్చి. దీన్ని అయితే మనం నేను క్వాంటిటీ అంటే ఏం చెప్పలేనండి. కొంచెం చట్నీ కారంగా తినే వాళ్ళు ఉంటారు, కొంచెం మంది పిల్లల కోసం అనేసి మా అలాగా కొంచెం చప్పగా తినే వాళ్ళు కూడా ఉంటారు. ఈ కారం అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవడమే. ఓకేనా? దీంట్లో కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నాను, అలాగే 1 స్పూను జీలకర్ర కూడాను. ఆ తర్వాత 1 అరకప్పు వరకు మినపగుండు తీసుకున్నాను, 1 మీడియం సైజ్ వెల్లుల్లిపాయ పొట్టుతో సహా వేసుకోవచ్చు, ఎందుకంటే మనం గ్రైండ్ చేస్తాం కాబట్టి పొట్టుతో సహా తీసుకోండి. ఓకేనా? ఇవన్నీ కూడాను మనం ఒక్కొక్కటిగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అయితే పల్లీలు కొంచెం టైం పడుతుంది చల్లారాలి, పొట్టు కూడా తీయాలి కాబట్టి పల్లీలు అయితే ఫ్రై చేద్దాం. చూడండి, మర్చిపోయాను, దీంట్లో కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి. ఇది అందరికి ఇష్టం ఉండకపోవచ్చు, కాకపోతే చాలా బాగుంటుంది. ఎక్కువ వేయద్దు, కొంచెం యాడ్ చేసుకుందాం. పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి, పచ్చి కొబ్బరి అయితే మీరు ఏం చేయాలంటే దాన్ని తురిమేసి ఫస్ట్ ఫ్రై చేసుకోవాలన్నమాట. అన్నిటితో కాకుండా సపరేట్గా ఫ్రై చేసుకొని కొంచెం డ్రైగా అయ్యేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత పౌడర్ చేసుకోవాలి. నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను కాబట్టి దీంతో పాటే ఫ్రై చేసేస్తాను. ఓకేనా? ఇవన్నీ కూడా దగ్గర పెట్టేసుకొని 1 బై 1 ఫ్రై చేసేసుకుందాం. ఆయిల్ అస్సలు యూజ్ చేయొద్దు, చుక్క ఆయిల్ లేకుండానే మనం చట్నీ అనేది రెడీ చేసుకోవచ్చు అనమాట. తిన్నాక మీరే ఒకసారి ట్రై చేసిన తర్వాత చెప్తారు చూడండి. ముందుగా ఇప్పుడు ప్యాన్ అయితే హీట్ అయిపోయింది, దీంట్లో పల్లీలు వేసుకొని మంచిగా మాడిపోకుండా నీట్గా ఫ్రై చేసేసుకొని పొట్టు తీసి వంచి పెట్టేసుకుందాము. నేను కొబ్బరి కట్ చేస్తున్నాం, ఆరు ఒక హ్యాండ్తో కెమెరా, ఒక హ్యాండ్తో పల్లీలు వేసి మిక్స్ చేస్తున్నారు హెల్తీ. ఓకేనా? పల్లీలు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోవాలి. లోపల నుంచి మనకు పచ్చి ఏమీ లేకుండా, పైన హైలో పెట్టేస్తే పైన మాడితే లోపల పచ్చిగా ఉండి కొంచెం పచ్చి వాసన వస్తుంది చట్నీ. మీరు అప్పటికప్పుడు చేసిన చట్నీలానే ఉంటుంది అనమాట టేస్ట్, కాకపోతే కొంచెం వాటితో ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. ఇంకా చూసారు కదా, పల్లీలు అయితే ఫ్రై అయిపోయాయండి. వేయించుకుంటే దాంట్లో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ కూడా వచ్చేస్తుంది, పొట్టు కూడా వాటంతా అదే ఊడిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని కాసేపు చల్లారనిచ్చాం, ఈలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. పల్లీలు అయితే చల్లారుతున్నాయి, ఇప్పుడు పుట్నాల పప్పు కూడా ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా ఫాస్ట్గా ఫ్రై అయితే, మీరు ఇది కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే హీట్ అయ్యేంత వరకు చాలండి. మాడిపోయిందంటే మనకి చట్నీ బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది, ఆల్రెడీ వేయించింది పప్పే కాబట్టి ఇది మనం కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట, పచ్చిగా లేకుండా. పౌడర్ మనకి కొంచెం పొడి పొడిగా రావడం కోసం 1 నిమిషం అలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయితే ఇలా పుట్నాల పప్పు కూడా ఫ్రై అయిపోయింది, చూసారు కదా ఇలా సౌండ్ వస్తుంది వేగిపోయినట్టు. నెక్స్ట్ మనకి మినపగుండ్లు, వెల్లుల్లిపాయలు వీటితో పాటే వేసేసాను. మినపగుండ్లు వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈలోపు వెల్లుల్లిపాయలు కూడా ఫ్రై అయితే మనకి పచ్చిగా లేకుండా ఉంటాయి. ఓకేనా? ఓకే, మనకి మినపగుండ్లు కూడా ఫ్రై అయిపోయాయి. ఇది కూడా అదే ప్లేట్లోకి ఒక పక్కన తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, నెక్స్ట్ కొబ్బరి, ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుందాం. ఇవి మాత్రం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఎండుమిర్చి, కరివేపాకు కూడా ఆయిల్ లేకుండానే డ్రైగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడన్నీ కూడా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి, లేదంటే బ్లెండర్ అయినా వేసుకోవచ్చు బ్లెండర్ ఉన్నవాళ్ళు.
మొత్తం దీంట్లో పోసేసి ఫస్ట్ అయితే పౌడర్ లా చేసేస్తున్నాం. ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు పల్లీలు కూడా కొంచెం పొట్టు తీసాను, కొన్ని ఏం పొట్టు తీయలేదు. ఇవి కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని పౌడర్ లాగా చేసేసుకుందాం. చూసారు కదా, ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఎక్కడ మనకి వెల్లుల్లిపాయలు కానివ్వండి, మిర్చి, కరివేపాకు ఇలాంటివి లేకుండా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. కొబ్బరిలో కొంచెం పల్లీలో ఆయిల్ వస్తుంది కాబట్టి ఇలాంటి కొంచెం వెడల్పుగా ఉన్న ప్లేట్లో పోసుకొని కాసేపు ఇలా ఉండలు లేకుండా ఆయిల్ కొంచెం ఆరేంత వరకు ఫ్యాన్ గాలికి పెట్టేసి మిక్సీ చేసినప్పుడు ఎలాగో హీట్ అవుతుంది మనకి పౌడర్ అనేది, కాసేపు చల్లార్చుకోవాలి. అలాగే నేను ఇందాక సాల్ట్ కూడా వేయలే కదా, ఇప్పుడు ఎంత మనకు వచ్చిన ఈ క్వాంటిటీని బట్టి చట్నీ పౌడర్ని ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తాను, సరిపోతుంది. సరిపోతే మళ్ళీ తినేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా బాగా కలుపుకొని కాసేపు చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలోకి, టైట్గా ఉన్న మూత టైట్గా ఉన్న డబ్బాలో కానీ సీసాలో కానీ ఎందులైనా స్టోర్ చేసుకోవచ్చు, బయట పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకెక్కువ రోజులు వస్తుంది. ఇలా సాల్ట్ అంతా మిక్స్ చేసుకున్నాం. సాల్ట్ అంతా మిక్స్ చేసాం కదా, మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, లేదంటే టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్. ఈ పౌడర్ మాత్రం స్టోర్ చేసేసుకోండి. అలాగే తాలింపు కూడా వేయకుండా ఇప్పుడే కొంచెం మినపప్పు, ఆవాలు, కరివేపాకు వేసేసి కొంచెం ఒక 2-3 ఎండుమిరపకాయలు వేసి కూడా కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకొని కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు తాలింపుతో సహా, ఇంకా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇప్పుడు కొంచెం నేను మిక్స్ చేసి ఎలా వస్తుందో వాటర్ వేసిన తర్వాత చూద్దాం. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి మనం కొంచెం చట్నీ మిక్స్ చేసుకొని చూద్దాం. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. కొంచెం గట్టిగా తినే వాళ్ళు ఉంటారు చట్నీ, అలాగే కొంచెం ఏమంటారు నీళ్ళుగా వాటర్గా తినే వాళ్ళు ఉంటారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. నాకు కొంచెం వాటర్ లాగా ఉంటేనే ఇష్టం చట్నీ. ఇడ్లీలోకి అయితే ఇంకా వాటర్ లాగా ఉన్నా ఇంకా పర్లేదు, పలచగా ఉన్నా. ఫస్టే ముందు వాటర్ వేసి ఎక్కువ వేయొద్దండి, ఉండగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఇంకా వాటర్ కావాలంటే వేసుకోవచ్చు. మా వారికి అయితే ఇలా ఉండాలి, నాకైతే ఇంకొంచెం వాటర్ ఉండాలి. ఇది నేను కలుపుకుంటాను, తర్వాత ఆయన కలుపుకుంటారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కలుపుకోవచ్చు అనమాట. ఇదైతే అంతే కదా, కారపొడిలా ఇడ్లీలో కూడా వేసుకొని తినొచ్చు వాటర్ ఏం మిక్స్ చేయకుండా. ఓకే, ఇప్పుడు నేను కొంచెం పోపు కూడా తీసుకొచ్చాను. పోపు కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఒకసారి మిక్స్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం మనం, సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి. చాలా బాగుంది, సాల్ట్ కూడా కరెక్ట్ సరిపోయింది. కొంచెం అవ టేస్ట్ చూస్తారు ఎలా ఉందో చెప్తారు. రెగ్యులర్గా చేసేదానికంటే బాగుంది కదా. బాగుంది. ఇప్పుడైతే నాతో గొడవ పడాల్సిన అవసరం లేదు. మీరు ఉమా ఎందుకు ఇంత వాటర్ పోసినావు, ఎందుకు ఇంత గట్టి చేసినావు, పల్చగా చేసినావు, ఉప్పు కారం, టిఫిన్ ఏదైనా ఉంటే దోశ ఇడ్లీలో సూపర్ ఉంటుంది. దాంట్లో మనం నంచుకొని తింటే ఇంకా టేస్ట్ కరెక్ట్ అయిపోతుంది, ఉప్పు కానీ కారం కానీ. జన్మ అమ్మయ్య పని తగ్గింది అనమాట, మీరు కూడా ట్రై చేసి. 10-15 రోజులు వస్తుంది అంటే ఈయనైతే ఒక 3 స్పూన్ల 2.5 స్పూన్స్ కలుపుకున్నా ఇంత చట్నీకి. డైలీ మమ్మీ ఒక స్పూన్, మొత్తం ఒక 8-9 స్పూన్ల దాకా అవుతుంది. ఎన్ని వస్తుందో తెలియదు అనమాట. చాలా చాలా బాగుందండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయాలి మీరు తప్పకుండా. ఇది ట్రై చేసి మీకు నమ్మకం లేకపోతే కొద్ది కొద్దిగా వేసుకొని ట్రై చేసి చూడండి. ఏదన్నా ఒక వీడియోలో మళ్ళీ నెక్స్ట్ వచ్చి ఆ రోజు వచ్చే వీడియోలో కామెంట్ చేయండి, అక్క మేము ఎందుకు అలా చేసిన చెప్పండి. తయారు చేసి టేస్ట్ ఎలా ఉందో ఫస్ట్ మీరు చెప్తే మేము చేసిన దానికంటే కూడా
మీరు చేసి చెప్తే మాకు ఇంకా అదే బాగుతుందండి. అది స్మెల్ కూడా, ఇదైతే స్మెల్ కూడా ఎంత బాగుందో, మిక్సీ పడుతుంటేనే మిక్సీలోంచి తీసి ఇలా పోస్తున్నప్పుడే స్మెల్ మస్తు వచ్చింది. వేడివేడి అన్నాలు వేసుకొని కూడా తినొచ్చు. మన పల్లి పల్లి పొడి అట్లే ఉంది, బాగుంది. మీరు కూడా టేస్ట్ చేయండి, తయారు చేయండి, టేస్ట్ చేసి చెప్పండి. పల్లి తగ్గించుకోండి అమ్మలందరూ. బాగుంది, కొన్ని ఈజీగా ఉంటుంది. అది కాకుండా ఊరిక చట్నీ చేయాలా, ఏం చేయాలా, ఇప్పుడు చేయాలి ఏంటంటే లేకుండా చేసి పెట్టుకోండి. ఒక వాటర్లో కలిపి తినేది.